దివంగత నేత దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తీరని లోటని గుర్తు చేస్తూ దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున బరిలో ఉన్నారని కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. దుబ్బాక నియోజకవర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇల్లెందుల రమేష్. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ విఆర్ఆర్ గార్డెన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వారు ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రాజెక్టులో ముంపు గ్రామాల ప్రజలకు సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాలకు ఒక రేటైతే దుబ్బాక ప్రజలకు ఒక రేట అని టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇల్లెందుల రమేష్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా దుబ్బాక ప్రజలకు న్యాయం చేకూరుస్తారని వారు తెలిపారు. ఒకసారి తనకు అవకాశం ఇవ్వండి మండల టీడీపీ కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపేష్లతో పాటు తదితర టీడీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎన్నో గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 6.5 సంవత్సరాల్లో దుబ్బాక కాన్స్టిట్యుయెన్సీకి ఉరగబెట్టింది ఏమీ లేదని చెప్పి కూడా మేము మనవి చేయడం జరుగుతున్నది. మల్లన్న సాగరు భూ నిర్వాసితులకు గజ్వేల్లో కొండపోచమ్మకి ఏమో 20 లక్షలు ఇస్తారు. సిద్దిపేటలో మంత్రి కాన్స్టిట్యుయెన్సీలో 15 లక్షలు ఇస్తారు. దుబ్బాక కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు ఏం చేసారు, వాళ్ళు ఏం పాపం చేసినారు, వాళ్ళకి 6 లక్షల చిల్లర ఇవ్వడము అన్యాయము అన్నారు. నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఎవ్వరికి ఏమి ఇయ్యక అన్యాయం చేశారు కనుక దుబ్బాక కాన్స్టిట్యుయెన్సీకి బాగా అన్యాయం జరిగింది కనుక నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రజల పక్షాన ఉండి ప్రజల పోరాటం చేసి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇది చెక్ డ్యామ్స్ నిర్మించి చెక్ డ్యామ్స్ నందనవనంగా ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ మొత్తం జలమయమైపోయింది. మంచి వ్యవసాయ సాంద్రత ఏర్పడ్డది. దా ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అయితే ఈ రాబోయే ఎన్నికలలో దుబ్బాక నియోజకవర్గం నుండి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ గారు సూచనాప్రాయంగా ఇల్లెందుల రమేష్ గారిని నిలబెడితే బాగుంటుంది అని ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. అధికారికంగా ఈ 5-6 రోజులలో అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశం ఉంది.